Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నాయకత్వం దగ్గర నుంచి కాదు మాజీ మంత్రులు కానీ అందరూ కూడా నిన్నంతా ఆ సిబిఎన్ ఆర్మీ తొక్కలో ఆర్మీ అంతా కూడా పాపం నిన్నంతా చాలా కష్టపడినట్టున్నారు మళ్ళీ రెండు ఛానల్స్ సాయంకాలం దాని మీద సెపరేట్గా ఒక ఐటెం పెట్టారు ఏమని మంత్రి అనిల్ మీద నెటిజన్స్ ట్రోల్ అంట రే నెటిజన్స్ కదరా నాయన పెచ్చ నీ పెచ్చ ఆర్మీగా ట్రోల్ చేసింది ఏమది ట్రోల్ చేస్తే డిసెంబర్ 1, 2021 పోలవరం పూర్తి చేస్తాను అనిల్ దానికి మెమెల్ పెట్టడం ఇంతగా అంత కష్టపడి గొంతు చించుకొని అంత పీకులు ఆడిపెట్టుకొని ఏమవుద్ది ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ అని అడుగుతున్నా ఏం పీకుతావు ఏం పీకవు నీ ఇష్టం వచ్చిన రాసుకో ఈరోజు ఎందుకు పోలవరం మేము 21 డిసెంబర్కి పూర్తి చేసే చేయలేమన్న దాని గురించి రాయి నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు చేతగాక స్పిల్వేను కోఫర్ డ్యామ్ ఒకటేసారిగా కట్టడం వల్ల కోఫర్ డ్యామ్లో ఒక పక్క 300 ఒక పక్క 300 గ్యాప్ వదలటం వల్ల లాస్ట్ బిఫోర్ ఇయర్ వచ్చిన 23 లక్షల ఫ్లడ్ వల్ల డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అవటం మీ ఈనాడులోనే రాశారు మీ గజెట్లో రాశారు డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయిందని డౌన్ స్ట్రీమ్ కోఫర్ డ్యాము స్కవర్ అయిందని ఆ రెండింటికి సంబంధించి దాని రిపేర్కి కానీ దాన్ని ఏ విధంగా రిస్టోర్ చేయాలనేది కానీ టెక్నికాలిటీకి సంబంధించి సిడబ్ల్యూసీ కానీ అన్నీ కూడా క్లియరెన్స్లు వచ్చి దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పిన తర్వాతే దాన్ని మళ్ళీ డ్యామ్ టేకప్ తీసుకెళ్తాం దీనివల్ల ఆలస్యమైన మాట వాస్తవం కాదా దాన్ని తీసుకోవచ్చు ఎస్ ఆ రోజు కానీ ఆ ఫ్లడ్లో కానీ నువ్వు చక్కగా కానీ కట్టునుంటే కోఫర్ డ్యామ్ ఆ డ్యామేజ్ కాకుండా అంటే ఈ రోజు పూర్తి చేసిన వాళ్ళు మేము చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా పూర్తి చేసిన వాళ్ళు కానీ గత 8-9 నెలలుగా కేవలం ఆ డిజైన్స్ మీద అప్రూవల్స్ మీద ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం కానీ అందరం కూడా దానికి సంబంధించి ఎందుకంటే ఇట్లా డ్యామేజ్ అయిన సంగతి ఎక్కడ కూడా పెద్ద లేదు ఒక స్పిల్వే కట్టిన తర్వాత వాటర్ని డైవర్ట్ చేసి కోఫర్ డ్యామ్ కట్టాల్సింది పోయి సగం స్పిల్వే కట్టాడు సగం కోఫర్ డ్యామ్ కట్టదులని వల్ల 23 లక్షల ఫ్లడ్ని 1-2 కిలోమీటర్ల నదిలో పోవాల్సిన ఫ్లడ్ని కేవలం ఒక పక్క 300 మీటర్ల 600 వెంటలో 23 లక్షల ఫ్లడ్ వెళ్తున్నప్పుడు ఆ ఫోర్స్కి ఆ వెలాసిటీకి డయాఫ్రమ్ వాళ్ళు అలాగే డౌన్ స్ట్రీమ్ వాళ్ళు డ్యామేజ్ అయితే దాన్ని రెస్టోర్ చేసుకొని మళ్ళీ దాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఉంటే దానికి సంబంధించి సిడబ్ల్యూసీ గారు నిన్నీ పర్మిట్ దాన్ని ఒకసారి రెక్టిఫై చేసుకుని డ్యామ్ కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది అది నీ పేపర్లో ఒక్కరిగా రాస్తాడు ఒకడు వంకరగా రాస్తాడు డయాఫ్రమ్ వాళ్ళకి తెలుసు కదా ఎందుకు డ్యామేజ్ అయిందని అది మాత్రం రాయడు దీని కారణాలు ఏంటి అని మాత్రం రాయడు మళ్ళీ మీ ఓడికి నా సార్ ఏదో సామి చెప్పినట్టు ఒక గజ్జితో పట్టుకొని ఆ గజ్జిని కాపాడేదానికి మీ ఓడి చేస్తే ఒప్పు వేరే ఓడి చేస్తే తప్పు ఈ కారణాల వల్ల ఎస్ 20-21 డిసెంబర్కి పూర్తి చేస్తామని చెప్పాము అన్నీ చక్కగా జరుగుతూ ఉంటే మీ తప్పిదాలు లేకుండా ఉంటే మీరు చేసిన ఎదవ తప్పిదాలన్నీ కూడా ఈరోజు మేము భరించాల్సి వస్తుంది ఈరోజు శాపంగా మారింది అయినప్పటికీ కూడా దాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పటికి పర్యవేక్షణ జరుగుతుంది దాన్ని చూసుకొని వచ్చి ఏ నీ ఉమ్మ ఏమన్నాడు 2018 పోలవరం రాసుకో పూర్తి అవుతుంది రాసుకో సాక్షి పేపర్లు అన్నాడుగా దమ్ముంటే ట్రోల్ చేయండి చేస్తాను అనుకోగలరు ఏం మాట్లాడలేమనుకుంటున్నారు గమ్ముగా ఉంటే నీ నచ్చింది ట్రోల్ చేసుకోండి రా రాసుకో ఏబిఎన్ ఇది కూడా రాసుకో ఏబిఎన్ TV5 ఎవరు నెటిజన్స్ ట్రోల్ అంట నెటిజన్స్ ఎవరు రా ట్రోల్ చేసేది మీ చెత్త నాకుడు ట్రోల్ తప్ప ఏబిఎన్ ఆర్మీ ఒకటి తొక్కల ఆర్మీ ఒకటి పార్టీ ఆఫీసుల నుంచి ట్రోల్ చేసుకోండి ఏమవుతుంది వాద్దని లేస్తా ఎస్ మేమ్ ఐ స్టాండ్ బై ఇట్ 2021 డిసెంబర్కి కంప్లీట్ చేసి 2022 ఖరీఫ్కి ఇస్తాను అన్నమాట వాస్తవమే నేను చెప్పాను కానీ ఎందుకు ఈరోజు లేట్ అయిందని నాని మాత్రం రాసే దమ్ము లేదు మీకు డయాఫ్రమ్ వాల్ ఎందుకు డ్యామేజ్ అయింది డౌన్ స్ట్రీమ్ కోఫర్ డ్యామ్ ఎందుకు స్కవర్ అయింది 2 కిలోమీటర్లో పోవాల్సిన నదిని 600 మీటర్ల వెంటిలో 23 లక్షల ఫ్లడ్తో వస్తున్న ఫ్లడ్ వెలాసిటీతో డ్యామేజ్ అయింది దాన్ని రిపేర్ చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది అది ఎందుకు అయింది స్పిల్వే కట్టిన తర్వాత దాన్ని వాటర్ డైవర్ట్ చేయాల్సింది పోయి అత్యుత్సాహంతో ఇది మూసేసి గ్రావిటీలో వాటర్ చేయాలని ఒక నీచమైన ఆలోచనతో ఇది సగం పూర్తి చేసావు ఇది సగం పూర్తి చేసావు ఆ తప్పులన్నీ కూడా అట్లాంటి కవరింగ్ అన్న మా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఎందో పెద్ద ఏదో సాధించేసారులాగా ఇంకేం పనిపాట్లాగా నిన్నంతా ఏదో నానామస్మరణం చేశారు కదా అబ్బా మంచిదే సంతోషం నా గురించి ఇంతసేపు ఆలోచన చేసి నా మీద మీరు ఇంత కష్టపడి ఇంత పెద్ద మెమెలు పెట్టారు ఇంత పెద్ద ట్రోల్ చేశారు చాలా సంతోషంగా ఉందిరా నా గురించి మీరు ఇంతగా 1వ తారీఖున ఆలోచన చేసుకుంటారు కనీసం దాని గురించి వేరే మంచి దాని మీద కన్నా పెట్టున్నా కూడా బాగుండేది ఇట్లాంటి రోడ్లకు భయపడిపోయో ఉనికిపోయో ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి మనుషులు మేము ఇట్లాంటి తాటాక్ చెప్పులకి మీ మెమెలకి మీ యదవ ట్రోళ్ళకి భయపడే తత్వం కాదు కానే కాదు పక్కనే అది కూడా పెట్టుంటే బాగుండేది రా డిసెంబర్ 2018 రాసుకో
సాక్షి లాస్కో జగన్మోహన్ రెడ్డి అని ఉమా అన్నాడే దాన్ని కూడా పెట్టునుంటే బాగుండేది. దాన్ని ఎందుకు మర్చిపోయారు? మీ ఊడనే మీ గజ్జనే రాధాకృష్ణ దాన్ని ఎందుకు మర్చిపోయావు? ఇంకో టీవీ మహా టీవీయా మహా న్యూస్ దాన్ని ఎందుకు మర్చిపోయావు? Thank you.